రాజకీయాలకు నేను దూరంగా ఉన్నా నా నుంచి రాజకీయం దూరంగా లేదు ఇది ఈటివల మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయం మాత్రం ఆయనతో ఉంటుంది అంతే కాదు జనసేనాని పవన్ కళ్యాణ్ రూపంలో ఆయన ఇంట్లోనే ఉంది అందుకే నేరుగా రంగంలోకి దిగకపోయినా కుదిరినప్పుడల్లా తమ్ముడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు ఆయన తాజాగా జనసేనాని ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అలాగే జనసేన పార్టీలో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి తాను చదువుకున్న నరసాపురం వైఎస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ లో పాల్గొన్న చిరంజీవి రాజకీయాల్లో పవన్ ఉన్నత స్థాయికి వెళ్తారని అభిప్రాయపడ్డారు తాను మాటలు అనను పడను కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ ప్రస్తుత రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలని మాటలు అనాలని మాటలు పడాలి అని ఇది నాకు అవసరమా అంటూ చిరు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్స్ గా మారాయి అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదని మాటలు అంటాడు పడతాడు అనుకున్నది సాధిస్తాడని మెగాస్టార్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ కు మీరంతా ఉన్నారని ఏదో ఒక రోజు అత్యున్నత స్థానంలో పవన్ ను చూస్తానని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు గతంలోనూ పవన్ కు సపోర్ట్ గా చిరంజీవి మాట్లాడారు గాడ్ ఫాదర్ సినిమా ప్రెస్ మీట్ లో పొలిటిక్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ మంచి నిబద్ధత కలిగిన నాయకుడని పవన్ ని ఖచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు ప్రజలే తన తమ్ముడికి మంచి స్థాయిని కట్టబెడతారని అన్నారు అంతేకాదు పవన్ ఏం చేసినా తన మద్దతు ఉంటుందని మనసులో మాటని బయటపెట్టారాయన ఇక ప్రస్తుతం ఏపీలో వైసీపీకి జనసేనకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ జన సైనికుల్లో జోష్ నింపాయి చిరంజీవి నేరుగా రాజకీయాల్లోకి జనసేనలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా తమ్ముడి కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసిన నాయకులతో టచ్లో ఉంటూ జనసేనలోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అంతా ఇకపై జనసేన కార్యకర్తలేనని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించుకున్నారు ఇప్పుడు తరచుగా చిరంజీవి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండడంతో జనసేన కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి